ఇప్పుడు కూర్చొని ఉన్నారు, మిగతా అందరు వెళ్ళిపోయారు. కానీ మాకు అవసరమైన ఉద్యమకారులు, రేపు ఈ ఉద్యమాన్ని ఎవరు చేస్తారో మీరందరు కాబట్టి మీతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వందలుగా ఉన్నారు, ఈ వందలతోనే గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీగా 2009లో ఏ ఉద్యమం అయితే మొదలు పెట్టామో ఈ రోజు కోర్టుని అడ్డం పెట్టేసి, కోర్టుని తప్పుదోవ చేసి ఈ రోజు మరి ఏదైతే ఇక్కడ మీటింగ్ చేయొద్దని ప్రయత్నం చేసిండ్రో, ఇది ముమ్మాటికి ఒక సక్సెస్ మీటింగ్. ఆ సక్సెస్ కి కారణం మీరందరూ, ఎందుకంటే మనం మాట్లాడేది ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది రాజకీయ ఇష్యూ కాదు, ఏ మాత్రం పొలిటికల్ ఇష్యూ కాదు. మనకు ఉద్యోగాలు కావాలంటే అనేది పొలిటికల్ ఇష్యూ కాదు, మనకు వైస్ ఛాన్సలర్లు లేరు అనేది పొలిటికల్ ఇష్యూ కాదు. పిఎస్సి నోటిఫికేషన్ అనేది 2013లో జరిగితే 3 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా పిఎస్సి జరగలేదంటే ఇవి పొలిటికల్ ఇష్యూ కాదు. కేసీఆర్ దయచేసి నువ్వు కోర్టుని తప్పుదోవ పెట్టించొద్దు. రేపు కూడా మనము పిటిషన్ ఇవ్వబోతున్నాం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రభుత్వ సంస్థలు, ఈ రోజు మన రాష్ట్రంలో అందరికి చెప్పాలి, పోలీసులు అధికారులు తెలంగాణ విద్యార్థులతో మీరు ఒకవేళ అంచివేస్తే మాత్రం తప్పకుండా కూడా మేము లొంగబోము. పోలీసులారా, ఈ ఉద్యమం మీతో కాదు, ఆ ప్రభుత్వంతోనే అప్పటి వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అందుకే ఓపికగా మీరు కూర్చున్నందుకు కృతజ్ఞతలు. సమయం లేదు కాబట్టి చర్చ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను.